శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా ఇప్పుడు ఈ నెల పదిహేడవ తారీఖు శని త్రయోదశి అని వస్తున్నది అయితే సహజంగా మామూలుగా ఏమనుకుంటాము అంటే ఏళ్నాటి శని ఉంటే కానీ అర్ధాష్టమ శని ఉంటే కానీ అష్టమ శని ఉన్నవాళ్ళకైతే కానీ మామూలుగా శనేశ్వరుడు యొక్క పూజ చేసుకుంటే మేలు అని అనుకుంటాం మనం అది మామూలుగా జనరల్గా మొదటి నుంచి అనుకుంటున్న పద్ధతి అయితే ఇక్కడ మనము ద్వాదశ రాసుల వాళ్ళకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది శనిత్రయోదశి నాడు అక్కడి నుంచి మనకు ఎన్ని ఉపయోగాలు జరుగుతాయి అంటే ఏమి మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి కనుక మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ద్వాదశ రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి వాటిలో భాగంగానే ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు అనేటువంటి దానికి మనం తెలియజేస్తున్నాము కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది మీరు వేసే ప్రతి అడుగు విజయము వైపు వేస్తారు అయితే చిన్న చిన్నపాటి అడ్డంకులు సహజము తగులుతాయి ఎక్కడ రావు ఎక్కడైనా ఉంటాయి అయితే వాటిని అధిగమించి ముందుకు ఖచ్చితముగా వెళతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందుకే వెళతారు అయితే మనం వాటిని పాటిస్తూ వెళ్ళామనుకోండి మీకు ఉదాహరణకు చెప్తాం మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ముందుకే వెళతాము మనకు జయం కలుగుతుంది కదా అనే ఉద్దేశ్యంతో మనం వెళుతూ ఉన్నప్పుడు సిగ్నల్స్ను జంపు చేసి వెళ్ళామనుకోండి మనకు కాస్త పెనాల్టీలు పడవు అలా పడకుండా సిగ్నల్స్ దగ్గర కూడా ఆగి జాగ్రత్త చేసుకొని వెళితే మనకు పెనాల్టీలు పడకుండా ముందుకు వెళతాము కదా అలాంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళకి ఇలా చెబితే అర్థమవుతుంది అనేదానికి చెప్తున్నా మరి పొద్దున్న లేస్తే మీకు కావలసిన విధంగా మీకు చెప్పినప్పుడు కదా నా పాండిత్యం తెలుస్తుంది నా పాండిత్యానికి తగ్గట్టు మీకు చెబితే గురువుగారు అని మళ్ళీ ఫోన్లు ఎందుకు దానికి అందుకని మీకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాను కన్యారాశి వాళ్ళు కూడా శనిత్రయోదశి నాడు ఒక చిన్న బాటిల్ నూనె బాటిల్ తీసుకొని కాశిన్ని నువ్వులు నల్ల నువ్వులు ఒక నల్ల బట్ట ఇవి కామన్ ప్రతి వాళ్ళకు వాళ్లకు శనేశ్వరుడికి కావలసినటువంటి వస్తువులు ఇవి తీసుకుంటారు ఇవి అయిన తర్వాత ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది మీరు చేయాల్సింది ఏమిటి అంటే పదహారు తమలపాకులు పదహారు ఒక్కలు ఒక నిమ్మకాయ ఆ నిమ్మకాయ ఉప్పులో అద్దె తీసుకువెళ్ళండి శనేశ్వరుడి దగ్గరికి ఊ నిమ్మకాయని ఎలా అద్గుతారు ఉప్పులో అంటే కోసి మధ్యలో రెండు ఒప్పులు అయితే ఆ రెండు ఒప్పులు ఉప్పు నీళ్ళలో ఉప్పుతో ఉప్పులో అద్ది తీసుకువెళ్ళి శనేశ్వరుడి దగ్గర పెట్టండి ఇవి ఇవన్నీ కూడా శనేశ్వరుడి దగ్గర పెట్టి ఆ శనేశ్వరుడికి ఆ బాటిల్లో ఉండేటువంటి అంతా కూడా శనేశ్వరుడి మీద పోసేసి మీరు పదహారు ప్రదక్షిణలు చేయండి మీకు అన్నీ చోడసం పదహారు కాయిన్సు పదహారు తువలపాకులు పదహారు ఒక్కలు ఇవి మీరు తీసుకెళ్లాల్సింది ఇలా తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి శనేశ్వరుడి దగ్గర ఆ శని త్రయోదశి నాడు ఆ బాటిల్తో నీళ్లు పోసి అక్కడ బాటిల్తో నూనె పోసి మీరు పదహారు ప్రదక్షిణలు తిరగండి ఒక టెంకాయ కొట్టి వదిలేయండి అక్కడ మీరు తెచ్చుకోనక్కర్లేదు ఇంటికి చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామిని ఒక ఐదు సార్లు స్మరించుకోండి చాలు ఇక మీకు ఏం జరుగుతుందో మీరే నాకు చెబుతారు నేను చెప్పక్కర్లేదు ఇలా చెయ్యండి మీకు మేలు జరుగుతుంది గాక మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటపెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు